రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం మంజూరు చేస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి గాను విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో 1,337 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో సేకరించడం జరిగిందని ఏపీఐఏసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్డి అనిత అన్నారు. నేడు సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఎరుకునాయుడుపాలెం వద్ద ఏర్పాటు చేసిన 303 ఎకరాల విస్తీర్ణం గల లేఅవుట్లో హెలీప్యాడ్ నిర్మాణం లక్ష మంది ప్రేక్షకులు పట్టే విధంగా వేదికను తయారు చేస్తున్నారు. దగ్గర 1,300 ఎకరాలను సేకరించాము. ఈ సేకరించిన భూములు రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి అసైన్ ల్యాండ్, ఒకటి ఎన్క్రోచ్డ్ ల్యాండ్. రైతుల దగ్గర ఎవరైతే విల్ఫుల్గా స్వచ్ఛందంగా మాకు మా దగ్గర అసైన్ భూమి ఉంది, మేము దీనికి స్వచ్ఛందంగా ఇస్తున్నామని వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకుని ఎకరా అసైన్ ల్యాండ్ మాకు ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు అప్పచెప్తే దానికి 900 గజాలు చొప్పున వాళ్ళకి ఆ ప్రాతిపదికన రీకన్స్ట్రక్టెడ్ ప్లాట్ వాళ్ళకి డెవలప్ చేసిన ఉడాలు డెవలప్ చేసిన కొలమానికలు పెట్టుకున్నాము. అదేంటంటే అబౌవ్ 10 ఇయర్స్ ఎంక్రోచ్మెంట్ అయితే వాళ్ళకి 450 గజాలు, 5 నుంచి 10 సంవత్సరాలలో ఉండే ఎంక్రోచ్మెంట్ అయితే దానికి హాఫ్ ఇస్తాము, 250 స్క్వేర్ యార్డ్స్. అలాగే లెస్ దాన్ 5 అయితే మటుకు ఈ ఇందులోని మాకు అందులో మొక్కలు అవి ఏమీ ఎక్కువ ఉండవు కాబట్టి దానికి ఏమి రీకన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతో ఈ మొత్తంలో వేకెంట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కలుపుకొని మా 1,300 ఎకరాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ 31st అని అన్నారు, అయితే మాకు డీటెయిల్ ప్రోగ్రామ్ అయితే ఏమి రాలేదు, కానీ మేము యుద్ధ ప్రాతిపదికన అదంతా లెవెన్ చేయటం, మిగతా కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. ప్రిపరేషన్ ప్రోగ్రామ్ షీట్ వచ్చాక మేము ఆ సమయం అయ్యి మీకు చెప్పగలం. ఏపీఐఏసీసీ ఎస్డిసిగా మీరు సబర్ మండలంలో సెంట్ ప్లాట్లు ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాం? ముందు చెప్పింది 30,000, ఇప్పుడు ఇంకొంచెం పెరుగుతాం. ఆ కరెక్ట్ ఫిగర్ అన్నది మన లేఅవుట్లన్నీ ప్రిపేర్ అయితే మన టార్గెట్ ఎన్ని మేము ఇవ్వగలుగుతామో తెలుసు. సీఎం గారి చేతుల మీద ఇచ్చే ఎన్నో ఐడియాలు ఇక్కడ అంటే మొత్తం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నామంటే మొత్తం జిల్లా మొత్తానికి 183,000, అవన్నీ ప్రోగ్రామ్ ఇనీషియేషన్ ఇక్కడే అవుతుంది కాబట్టి 31 లోపల 183,000 లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడమే మా ఉద్దేశం, ప్రభుత్వం ఉద్దేశం. అంతే, డి పట్టా ఉండాలి, పట్టాదారు పాస్బుక్లు, డి పట్టా మన రికార్డుల్లో అన్నిట్లోని ఎస్ఐని అని నిరూపణ అయినప్పుడు అయిన వాళ్ళకి. హే గైస్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.